అలు పెరుగని సూర్యుడోలే కదిలినాడు సారు, విద్యార్థుల పక్షాన గలమెత్తిన నోరు, నిరుపేదల కష్టాన్ని మోసినోడు చూడు, నిరహార దీక్షలెన్నో చేసినోడు నాడు, ఎన్నో ఏళ్ళ కోసమని జరపగా వచ్చిండురా, విద్యార్థుల కోసమే వీరు డోలే కదిలేరా, అశోత్తారెండు సార్లు అండకుండా తోడురా, అదిగదిగో అదిగదిగో లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినాయి, కానీ ఉద్యోగాలు మాత్రం వేయడం లేదు. ఆ ఉద్యోగాలు రావాలంటే మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండి మాకు మద్దతుగా నిత్యం విద్యార్థుల మధ్యలో ఉండి మా సమస్యల పరిష్కారానికి అశోక్ సార్ మాత్రమే న్యాయం చేస్తాడని వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో 10 లక్షల మంది విద్యార్థులను నేను సైన్యంగా తయారు చేసుకున్నారు. వాళ్ళ డబ్బులు పంపిణీ చేయడానికి ఎన్నో రకాల మభ్య పెట్టడానికి ప్రధాన పార్టీలో వాళ్ళు వస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీని కాదని కూడా ఇవాళ అశోక్ సార్కి మొత్తంగా 3 జిల్లాల యొక్క ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఉద్యోగులంతా నా మద్దతుగా ఉన్నారు. ఎక్కడ స్టడియాలు పోయినా గ్రంథాలయాలు పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంపల్సరీ వాళ్ళ ఆకాంక్షలు కూడా నేను ఎక్కడ కూడా తగ్గకుండా, ఇంతకుముందు అయితే పదవి లేనప్పుడు ఏ విధంగా నిరుద్యోగుల కోసం అయితే కొట్లాడానో, రేపు గెలిచినా కూడా వాళ్ళతోనే ఉంటా. కేవలం శాసనసభలో మనం మాట్లాడే సంవత్సరానికి మహా అయితే ఒక 2 గంటలు మాట్లాడుతున్నాం మేము, కానీ ప్రతిరోజు నిరుద్యోగుల మధ్యనే ఉండి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పించడమే లక్ష్యంగా పనిచేస్తాను. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలలో 75% స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది, కానీ హామీ కూడా అమలు చేసే ప్రయత్నం కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టడం లేదు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ వాటా 10% మాత్రమే, ఫార్మా రంగంలో తెలంగాణ వాటా 5% మాత్రమే. హైదరాబాదు పేరుకు గొప్పగా నడుస్తుంది, కానీ తెలంగాణ బిడ్డల యొక్క నిరుద్యోగాన్ని మాత్రం పోగొట్టడం లేదు. హైదరాబాద్లో ఉన్న ప్రైవేటు ఉద్యోగాల లక్ష్యంగా అశోక్ సారు ఇలా పయనిస్తూ ఉన్నాడు. జియో నెంబర్ 46 బాధితులు రోడ్లు పట్టుకొని 11 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్లకు న్యాయం చేసే విధంగా జూన్ 10 నుంచి ప్రత్యేక కార్యాచరణ మొదలు పెడతాము. వాళ్ళ గ్రూప్ 2 గత గవర్నమెంట్ వేసినటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలకే ఇవాళ ఈ గవర్నమెంట్ తేదీలు ఇచ్చింది తప్ప ఒక్క పోస్టు కూడా పెంచలేదు. కంపల్సరీగా 783 ఉద్యోగాలకి మరో 1200 ఉద్యోగాలు యాడ్ చేసి గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలా, 1368 పోస్టులు ఉన్న గ్రూప్ 3 పోస్టులను 3000 పెంచాలా, ఆగిపోయినటువంటి రిక్రూట్మెంటు గురుకుల రిక్రూట్మెంట్లో 3000 ఉద్యోగాలను మిగిల్చుకుంది గవర్నమెంటు, వాళ్ళ 3000 ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలా, మెగాడి చేసేస్తామని మోసం చేసింది 11000 ఉద్యోగాలు వేశారు, 11000 ఉద్యోగాల నుంచి 25000 ఉద్యోగాలు పెంచాలా. ఇక్కడ మహబూబాద్ అంటే అంత గిరిజనులు, ఈ గిరిజనులకు ఎస్టీ విద్యార్థులు కూడా జియో నెంబర్ 46ని తక్షణమే తొలగించి వాళ్ళందరికీ న్యాయం చేయాలా. అదేవిధంగా టీచర్లకు ఉద్యోగులకు సంబంధించి 317 అనే జీవం తీసుకొచ్చి చెట్టుకొకరిని పుట్టకొకరిని విసిరేసినట్టు విసిరేశారు. కాబట్టి స్థానికత ఆధారంగా అంటే ఇక్కడ వాళ్ళకి సీనియారిటీ ఆధారంగా పక్కన పెట్టి స్థానికత ఆధారంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ యొక్క డిఏలు కూడా 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఏరియర్స్ అయితే ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగులకి ఈ ప్రభుత్వాలు బాకీ ఉన్నాయి. బాకీ ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఇవ్వాలా, డిఏలు ఎమ్మెడే ఇవ్వాలా, ఉద్యోగుల యొక్క వాళ్ళకి అవసరాలు మొత్తం తీర్చాలా. నిరుద్యోగుల ప్రతి నోటిఫికేషన్ల గందరగోళాలు గురి చేస్తున్నారు. గ్రూప్ 2 2 గ్రూప్ 1 2 సార్లు రద్దు అయింది,
రేపు జూన్ 9వ తారీఖు నాడు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దాంట్లో కూడా ఎలాంటి గందరగోళాలు లేకుండా కష్టపడ్డ వాడికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఎగ్జామ్ నిర్వహించాలా, తక్షణమే గ్రూప్ 2 ఉద్యోగాలు కంపల్సరీ పెంచాల్సిందే, పెంచే వరకు అశోక్ సార్ యొక్క పోరాటం అనేది ఆగదు, రేపు జూన్ 10వ తారీఖు నుంచి ప్రత్యేకమైన కార్యాచరణ, జియో నెంబర్ 46, గ్రూప్ 2, గ్రూప్ 2, 3 ఉద్యోగాలు, గురుకుల ఉద్యోగాలు, మెగా డిఎస్సి కోసం అశోక్ సార్ యొక్క ప్రయత్నం, జూన్ 10 నుంచి మహా ఉద్యమాన్ని నిర్మించబోతున్నా, గెలిపోవడంతో సంబంధం లేకుండా నిరుద్యోగులతో కొట్లాడే ఏకైక వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ అనే అంశాన్ని మీ మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎగ్జామ్ పెట్టకుండా 30,000 ఉద్యోగాలు ఎట్ట నింపారు? గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్కల్ని కూడా ఈ ప్రభుత్వం లెక్కలేసుకుంటున్నారు. వాళ్ళు ఇస్తేనే 2 లక్షల ఉద్యోగాలు. మీ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియ మొదలు పెట్టకముందే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆశాస్పదము. కాబట్టి గత గవర్నమెంట్ మోసం చేసింది. వీళ్ళు కూడా వాళ్ళ లెక్కలు తీసుకొని వీళ్ళు దొంగ నాటకాలు ఆడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు నింపాల్సిందే. కేసీఆర్ వేసిన, టీఆర్ఎస్ వేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఈ 2 లక్షల ఉద్యోగాల సంబంధం లేదు. వాళ్ళ 90,000 ఉద్యోగాలు మీరు కలుపుకొని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అది ముమ్మాటికి మోసమే. అక్కడ 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ఇవ్వాలా? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పోస్ట్ కూడా నింపలేదు. 30,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది అది హాస్యాస్పదము, అసంబంధము, తప్పుడు యొక్క నివేదిక. గత 25 సంవత్సరాలుగా ఏదో ఒక పోరాటంలో అశోక్ సార్ నిలబడ్డాడు. తర్వాత లెక్చరర్గా మారిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బోధించాను. అదేవిధంగా విద్యార్థుల కష్టాలు నష్టాలు ఎదురైనప్పుడు, ఎస్ఐ కానిస్టేబుల్ రిజర్వేషన్ల సమస్య తలెత్తినప్పుడు అండగా నిలబడి, శాసనసభలో ప్రకటన చేయించి 2.5 లక్షల ఉద్యోగాలు 2.5 లక్షల మందిని గ్రౌండ్లో పరిగెత్తించడానికి కారణమయ్యాను. లాంగ్ జంప్ విషయంలో కొట్లాడాను. వాళ్ళ జియో నెంబర్ 46 మీద అలుపెరగకుండా పోరాటం కొనసాగుతుంది. గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, ఈ ప్రభుత్వాలు మోసం చేసినాయి, అందరూ మోసం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులంతా ఐక్యంగా మారినప్పుడే, ఏ రోజైతే 100,000 మంది హైదరాబాద్లో మీటింగ్ పెడతారో, 30 లక్షల మంది ఏకమవుతారో, ఆ రోజే నిరుద్యోగులకు ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇవాళ నిరుద్యోగులు అనేవాళ్ళు మానసిక సంఘర్షంతో గురవుతున్నారు. పెళ్ళిళ్ళు కావడం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ 2016లో వస్తే మళ్ళీ 2023లో వస్తుంది. ఒక్కొక్క నోటిఫికేషన్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. అది ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతో తెలియదు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏ ఎగ్జామ్ పెట్టినా అది కోర్టు కేసు అవుతుంది. అంతా గందరగోళమే. గత గవర్నమెంట్ గందరగోళమే, ఈ గవర్నమెంట్ గందరగోళమే, ఈ ప్రభుత్వాలు నిరుద్యోగులు ఉసురు తీస్తున్నాయి. వాళ్ళు ఎంతసేపు ఎన్నికల కోసం రైతు బంధు అంటూ, పెన్షన్లు అంటూ ఆ వర్గాన్ని పట్టించుకుంటున్నారు, కానీ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు ఎక్కడో విసిరేస్తున్నారు. కానీ నిరుద్యోగులంతా 30 లక్షల మంది ఏకమై, మా ఉద్యోగాలు మాకు కావాలా, హైదరాబాద్లో మా వాటా మాకు కావాలా, హైదరాబాద్ మా రాజధాని. ఇవాళ హైదరాబాద్ అనేది నాన్ లోకల్ కడ్డాగా మారింది. నేను ఇవాళ ఎమ్మెల్సీగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, పట్టభద్రుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నాను. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క మహబూబాద్ జిల్లాకు వచ్చాను. ఇక్కడ విద్యార్థులంతా నాకు భ్రమరథం పట్టారు. అటు వాళ్ళ యొక్క మద్దతు నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది. ఈ 3 జిల్లాలలో లైబ్రరీలు కానీ, స్టడీ హాల్ తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా కూడా నిరుద్యోగులు భ్రమరథం పడుతున్నారు. ఉద్యోగులు బయటకు వచ్చి ప్రచారం చేయలేరు కాబట్టి వాళ్ళు పరోక్షంగా నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రధాన పార్టీలను కూడా కాదని నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. అశోక్ సార్ 200% విజయం సాధించబోతున్నాడు. ఇవాళ మొత్తం సోషల్ మీడియా కూడా అశోక్ సార్ గురించే మాట్లాడుకుంటుంది. ప్రధాన పార్టీలు అన్నిటి కూడా పక్కన పెట్టారు. మోసపూరిత వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోతున్నది. ఎందుకంటే ఒక బ్లాక్ మెయిల్కు టికెట్ ఇచ్చారు. తీన్మారు మల్లన్న అంటే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఆయన బ్లాక్ మెయిలింగ్ చేయడంలో పిహెచ్డి చేశాడు. ఆ పిహెచ్డి చేసిన బ్లాక్ మెయిలింగ్ కనుక మీరు ఇక్కడ ఓట్లు వేస్తే ఆయన రాష్ట్రాన్ని అమ్మకాన పెడతాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిండో అంతకంటే ఎక్కువ ద్రోహం చేయడానికి మరొక నయం రూపంలో వస్తున్న వ్యక్తి ఎవరంటే తీన్మారు మల్లన్న. కానీ తీన్మారు మల్లన్న అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈసారి డిపాజిట్ కూడా కాంగ్రెస్ పార్టీ రాకుండా పోతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా వాళ్ళు అశోక్ సార్ 200% తోటి నిరుద్యోగుల మద్దతుతోటి, ఉద్యోగుల మద్దతుతో గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలో నాకు గెలుపు అనేది డిక్లేర్ అయిపోయిన అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.